గత కొద్ది రోజులుగా తిరుపతి ఉప ఎన్నిక ప్రచారం జోరు అందుకోవడం ఇంకో పక్క రాష్ట్రంలో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు కూడా ఏవైతే గత సంవత్సరం ఏడాది క్రితం ఆగిపోయాయో వాటిని కూడా స్టేట్ ఎలక్షన్ కమిషన్ నిర్వహణకు పూనుకోవడంతో ఎక్కడ ఆగాయో అక్కడ నుంచి వాటి ప్రచారం సో ఈ ఎన్నికల ప్రచారంలో కానీ ఈ ఎన్నికలను ఫేస్ చేయడంలో కానీ ప్రజల ముందుకు వెళ్ళడంలో మా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తొలి నుంచి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అయితే ఎలా ఒక నిర్మాణాత్మకంగా అప్పట్లో అంటే ప్రభుత్వంలో ఉండే లోపాలను సంబంధించిన ఇష్యూలను ఎత్తి చూపుతూ ఇదే జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఏం చేస్తామనే చెప్తూ ఓ పద్ధతి ప్రకారం వెళ్ళడం అనేది ముందు నుంచి మా పార్టీకి అలవాటు ఇప్పుడు అధికారంలో ఉన్నాం కాబట్టి అందరూ గమనించినట్టు సరే సర్పంచ్ ఎన్నికలు అంటే పార్టీ రహితంగా జరిగాయి తర్వాత మున్సిపాలిటీ జరిగాయి మనం చూసాం మా వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వరకు వీలైనంత వరకు మాక్సిమం ఏం చేశాము 20 నెలల్లో ప్రభుత్వం ఏం చేసింది జగన్మోహన్ రెడ్డి గారు హామీలు ఇచ్చినవన్నీ ఎట్లా పూర్తి చేశారు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు మీ ఆశీస్సులు కావాలి ఓటర్ల ఆశీస్సులని రిక్వెస్ట్ చేస్తూ దాని మీదనే ముందుకు వెళ్తున్నాం కానీ ఆ రోజు అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ ఈ రోజు ప్రతిపక్షంలో పేరుకు ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీ అప్పుడు ఇప్పుడు కూడా ఎప్పుడు ఏవైతే అజెండాలు లేవు ఏవైతే ప్రజలకు సంబంధం లేదో ఆ అంశాల మీద అలాగే అసలైన అజెండా ఏదన్నా ఉంటే దాన్ని డైవర్ట్ చేసే రకంగా ఎలాంటి ప్రచారాలకు దిగుతుంది ఎలా ఒక విషపూరితమైన దీన్ని వాతావరణం క్రియేట్ చేయాలి కలుషిత వాతావరణం క్రియేట్ చేయాలని ట్రై చేస్తుంది అనేది అప్పుడు చూసాం ఇప్పుడు చూస్తున్నాం సరే ఈసారి దానికి ఎక్కువగా ఇంకొక పార్టీ కూడా భారతీయ జనతా పార్టీ ఎక్కడైతే కేంద్రంలో ఉందో వాళ్ళు కూడా ఎక్కడెక్కడ నాయకులు ఇంపోర్ట్ అవుతున్నారు బయట నుంచి దిగుమతి చేసుకునే వాళ్ళు వచ్చి ఇక్కడ వచ్చి వాళ్ళకి ఆ సబ్జెక్టు తెలియదు ఇక్కడ ఏం జరుగుతుందో తెలియదు తెలుసుకోవాల్సిన అవసరం కూడా వాళ్ళకి లేదు ఏదో మాట్లాడేయడం అదేదో టీవీల్లో వస్తుంది ఇంకా మాట్లాడాలంటే సులభమైనవి ఏమంటే వ్యక్తిగతమైన పరుషంగా మాట్లాడడం ఏదైతే రాజకీయ సంస్కారం కాదో ఏదైతే చేతగాని వాళ్ళు చేసే పని ఉంటుంది అసమర్థులు అసమర్థ దుర్జనత్వం అని ఒక మాట ఉంది వాళ్ళకి ఏమి వేరే చేయలేక తిట్టడము కేకలేయడము ఇలాంటి వాటికి దిగజారుతుంటారు అది ఈ రాజకీయ తెర మీద ఈరోజు చూస్తున్నాం ఆ పార్టీ వాళ్ళు సరే అటు తెలుగుదేశం పార్టీకి రాత్రి ఒకరితో పగలు ఒకరితో చట్టాపట్టాలు వేసుకొని తిరుగుతున్న మరొక నాయకుడు జనసేన పవన్ కళ్యాణ్ గారు ఆయన దాంట్లో మాటల్లో 19 ఎన్నికలకు ముందు తీసి అవి పక్కన పెట్టి కూర్చొని ఈ మధ్య సోషల్ మీడియాలో బాగా కనిపిస్తున్నాయి ఒక్క మాట అంటే ఒక్కటైనా కన్సిస్టెన్సీ ఇంతవరకు మరి ఆయన అదే ఆయన ఫిలాసఫీనో తెలియదు కానీ ఆయన నేర్చిన సిద్ధాంతము ఆయన వంట పట్టించుకున్న సిద్ధాంతము లేక సినిమాకు ఏదైతే డైలాగ్ ఉంటుందో దాన్ని చెప్పడం వల్ల ఓన్ డైలాగ్ అంటూ ఏది ఉండకపోవడం వల్లనో అంటే సొంత అభిప్రాయం సొంతం ఏది ఉండనందువల్ల తెలియదు కానీ ఆయన పూటకో మాట ఆ స్టేజ్ మీద అప్పుడు ఆవేశంగా కనపడడానికి ఒక గర్జించడానికో
లేదా కోపంగా కన్నెర్ర చేయడానికి ఏది ఉంటే దాన్ని ఒకటి చెప్పేసేయడం అది ఒక దీనిలాగా ఈ ఎన్నికల ప్రచారంలో ఈ ఈ కాలుష్యం అనేది బాగా కనపడుతున్నది బాగా కొట్టొచ్చినట్టు ఈ ఇప్పుడు జరుగుతున్న ఈ ప్రాసెస్లో బహుశా జనరల్ ఎన్నికల్లో కూడా ఇంత ఉండదేమో ఏమి దీని కిటుకు ఏమి దీని వెనక ఏముంది ఆర్ దే సీరియస్ రియల్లీ నిజంగా సీరియస్ ఎలక్షన్లు జరిపే వాళ్ళైతే బై ఎలక్షన్లు ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి బై ఎలక్షన్లో ప్రచారానికి వెళ్తాం ప్రతిపక్షాలు ఏదో ఇక్కడ ఫెయిల్ అయినారని చెప్తారు ఇరవై నెలలు ఐదేళ్ళు పూర్తి కాకపోయినా ఎస్ ప్రతిపక్షాలకు ఏమన్నా పాయింట్స్ ఉంటే చెప్పడానికి కన్సిడరబుల్ టైమే అధికార పార్టీ వైపు నుంచి ఇదో ఈ లోపాలు ఉన్నాయని చెప్పడానికి మీకు చేతనైతే అవి చూపాలి అయితే వీళ్ళకి సమస్య ఏమంటే ఏమీ లేవు మీరు క్రియేట్ చేసిన తెలుగుదేశం పార్టీ పోతూ పోతూ పడేసిన 2,60,000 కోట్ల అప్పు ఏదైతే మీద పడిందో ఆ డెట్ సర్వీసింగ్ తర్వాత సంక్షేమ కార్యక్రమాలు ఆగడం కోవిడ్ దీనివల్ల వచ్చిన ఫైనాన్షియల్ క్రైసిస్ ఏదైనా ఉంటే దాన్ని ఫేస్ చేయడంలో జాగ్రత్తగా అడుగులు వేయాల్సి రావడం అనేది ఒకటి తప్ప అయినా ఆ పరిస్థితిలో కూడా ఈ ఫైనాన్షియల్ ఆర్థిక సంక్షోభం రాష్ట్రం ఏదైతే ఫేస్ చేస్తుందో అదేం దాచిపెట్టుకుంటే దాచేది కాదు దాగేది కాదు అది అందులో మీరేసిపోయి వారసత్వంగా ఇచ్చిన అప్పు అయినప్పటికీ దాన్ని తట్టుకుంటూ నిబ్బరంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కానీ దీని మీద కోవిడ్ దెబ్బ మరొకటి పడినా దానివల్ల రాష్ట్రానికి రావాల్సిన ఆదాయ వనరులు తగ్గినా ప్రజలకు చేయాల్సిన సహాయం ఇంకా పెరిగినా ఇంకో పక్క ఆదాయం తగ్గింది ఇంకో పక్క ప్రజలకు ఆదుకోవడానికి చేయాల్సిన సహాయం చేయాల్సిన అవసరం ఎక్కువైన నేపథ్యంలో అన్నీ కూడా అత్యంత బాధ్యతాయుతంగా ఎక్కడ చిన్నపాటి ఇది రాకుండా ఎవరికి ఇబ్బంది కలగకుండా ఎట్లా చేయాలనేది అడుగులు వేస్తూ పోయారు ఈ ప్రస్తావన ఎందుకు వచ్చిందంటే అది ఒకటి సమస్య ఉన్నది ఉన్నాయన ఫేస్ చేస్తున్నారు సక్సెస్ఫుల్గా ఆ సంక్షోభం కోవిడ్ సంక్షోభం నుంచి కూడా గట్టెక్కిస్తగలుగుతున్నారు ఆర్థిక సంక్షోభం ఉన్నా ఇది కూడా ప్రజలకు నచ్చింది ఇంత చిన్న వయసులో ముఖ్యమంత్రి అయిన 20 నెలల్లో చెప్పిన హామీలన్నీ తీర్చడమే కాకుండా చెప్పనివి కూడా చాలా చేసి అలాగే ఏదైతే కోవిడ్ లాంటివి ఇంటర్నేషనల్ కూడా అంతర్జాతీయంగా ఊహించని సునామీలాగా వచ్చి పడి ప్రజాజీవనాన్ని అతలాకుతలం చేసి మొత్తం ఆర్థిక వ్యవస్థల్ని చిన్నాభిన్నం చేసిన నేపథ్యంలో దాన్ని కూడా తట్టుకుంటూ ఈ యువ ముఖ్యమంత్రి యువ నాయకుడు మా ఇంతగా ఆదుకోగలిగాడు అండగా నిలగలిగాడు భరోసా ఇచ్చారనేది ప్రజల్లో ఉంది కాబట్టి దాది ఓట్ల రూపంలో గుర్తు మీద లేకపోయినా మా అభిమానులను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులను గెలిపించినారు 80% పైగా మున్సిపాలిటీల్లో ఏవైతే వీళ్ళు ఒక టక్కుటమారా విద్యలు ప్రదర్శించినట్టు ఇది ముందు అది వెనక్కు జరిపితే ప్రజల్లో ఆ గ్రూపులు వస్తాయి పార్టీలో దాంతో ఇదవుతారనుకున్న దాన్ని కూడా తిప్పికొడుతూ మున్సిపాలిటీల్లో కూడా 85% ఇచ్చారు ఇప్పుడు దీంట్లో కూడా మండల ఎన్నికల్లో కూడా వస్తాయి ఇది అరిగించుకోలేక ఇంకో పక్క తిరుపతి ఉప ఎన్నిక ఇవి ఏదో స్థానికంలే అందామనుకుంటే అదేమో ఒక పార్లమెంటు నియోజకవర్గానికి జరుగుతున్న ఉప ఎన్నిక సో దానికి సంబంధించి ఏదైనా మిరకలు జరగకపోతుందా అని వాళ్ళ ఆశ లేదా ఏదో ఒక రకంగా 4 ఓట్లు ఎక్కువ సంపాదించలేకపోతామని ఇంకోటి దానికోసం అని చెప్పి హై డెసిబల్ ప్రచారానికి విష ప్రచారానికి తెరలేపారు వెళ్ళి చేసి ఏం చేస్తున్నారు మా పార్టీ కానీ మేము కానీ ఎక్కడ కూడా తొడలు కొట్టట్లేదు భుజాలు తడుచుకోవట్లేదు రండి సత్తా గోదాలు మేమంతా చూస్తాం అది అని ఎక్కడ అనట్లేదు ఎందుకంటే డెమోక్రసీలో ఇవి పార్ట్ జనరల్ ఎన్నికలు కూడా కాదు మా ఎంపీ చనిపోయినందువల్ల వచ్చిన ఎన్నిక అది ఉప ఎన్నిక ఈ సందర్భంగా ఒక ధర్మయుద్ధానికి పోతే ఎవరికైనా సరే వాళ్ళ మీద అభిమానం జనానికి పెరుగుతుంది
ప్రతిపక్షాలైనా ఆ ఎన్నికల దీనికి సంబంధించిన ఫలితానికి ఒక రెస్పెక్ట్ వస్తుంది ఆ పార్టీలు ప్రజల దగ్గరికి పోయి రేపు ఫ్యూచర్ లో వెళ్ళడానికి కూడా ఒక బేస్ ఏర్పడుతుంది అంటే ఏం మాట్లాడాలా ఇష్యూస్ రియల్ ఇష్యూస్ మాట్లాడాలా ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి।